హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యాగుగ్గిలం. ఇక్కడ చూస్తున్నారు కదా, గోరంగా లడ్డు లేదు గుమ్మడి లడ్డు చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి కదా, చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఈ లడ్డు ప్రిపరేషన్ ఎలాగో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, దీనికోసం నేను మరీ పండుగ కాకుండా, అలానే మరీ పచ్చిగా కాకుండా మీడియంగా ఉన్నటువంటి ఒక హాఫ్ కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది మంచి గుమ్మడికాయ అంటారు కదా, తినే గుమ్మడికాయ, అది తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దీనికి లోపల ఉన్నటువంటి ఆ సీడ్స్ అన్నీ కూడాను రిమూవ్ చేసేసేయాలి. అదేవిధంగా పైన చెక్కు కూడా తీసేసుకోవాలి, లోపల క్లీన్ చేసుకోవాలి, పైన కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ రకంగా అన్నమాట. మొత్తం మనం హాఫ్ కేజీ గుమ్మడికాయ తీసుకున్నాము. ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నది హాఫ్ కేజీ, ఇందాక సీడ్స్తో ఉన్నప్పుడు కౌంట్ కాదండి. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా తురుముకోవాలన్నమాట. తురుముకోవడం కూడా మరీ లావుగా, అంటే కొంచెం వెడల్పు హోల్స్ ఉంటాయి కదా, అలా కాకుండా, అలానే మరీ సన్నగా ఉన్న హోల్స్ కాకుండా మీడియంగా ఉన్న హోల్స్ తోటే తురుముకోవాలన్నమాట. చక్కగా యూనిఫామ్గా మనకు తురుమైతే ఇలాగ రెడీ అయిపోయింది. ఈ గుమ్మడికాయలో బీటా కెరోటిన్, పొటాషియం, కాల్షియం, ఇంకా బోలెడ్ అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ చాలా ఉంటాయన్నమాట. సో అందువలన దీన్ని సూపర్ ఫుడ్ అంటాము. ఇది బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి. సో మనం ఖచ్చితంగా గుమ్మడికాయ అనేది పిల్లలకి అందించాలి. ఏదో ఒక రూపంలో కర్రీలాగానో ఇలా స్నాక్స్ లాగానో చేసి ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని లడ్డు ప్రిపరేషన్ చూద్దాము. ఒక వెడల్పాటి బాండీలో మనం తురుముకున్నటువంటి గుమ్మడికాయ అంతా కూడాను వేసేసుకోవాలి. పొయ్యిని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి, అడుగు అంటిపోకుండా చూసుకోవాలన్నమాట. వీలైతే ఐరన్ బాండీస్ కానీ అల్యూమినియం బాండీస్ కానీ ఉంటే అది వాడుకోండి. ఇప్పుడు ఈ తురుములోకి నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఏ నెయ్యి అయినా పర్వాలేదు, ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, లేదు అంటే మామూలుగా గేదె నెయ్యి అయినా వాడుకోవచ్చు అన్నమాట. చక్కగా ఇప్పుడు నేను పొయ్యిని సిమ్లో ఉంచుకొని, లేదు లో ఫ్లేమ్లో అయినా ఉంచుకోవచ్చు, అలా ఉంచుకొని చక్కగా మనము కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయలో ఉన్నటువంటి నీరంతా పోయి, దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి, మనకు ఉడికిన తర్వాత ఎలాంటి స్మెల్ వస్తుందో అలాగ ఒక మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదా, మనకు అర్థమవుతుంది కుక్ అయిపోయినట్లు గుమ్మడికాయ అంతా కూడాను. ఇప్పుడు దీనిలోకి నేను అడుగు అంటే అవకాశం ఉంటుందండి, చూసుకోవాలి. దీనిలోకి నేను 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా ఫైన్గా తురుముకొని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఏంటంటే దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ హెల్త్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కేర్లెట్స్ ఎక్కువగా కొబ్బరి వాడుతూ ఉంటారు కదా, హెయిర్కి కానీ ఐస్కి కానీ అన్నింటికీ కొబ్బరి అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ కొబ్బరి వేసినప్పుడు కొబ్బరిలో నీరు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు ఈ మిక్సర్ అనేది కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తుంది. అది మళ్ళీ అంతా టైట్ అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలల్లో 5-6 కుంకుమ పువ్వు రేకలు వేశాను, అది కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని అదంతా కూడాను గట్టిపడిపోవాలి. మనం కంటిన్యూషన్ తిప్పుకుంటూనే ఉండాలండి, అడుగు అంటుకుపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ అయితే కొంచెం టైం టేకన్, బట్ టేస్ట్ వైజ్గా అండ్ హెల్త్ వైజ్గా కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, చాలా మంచి రెసిపీ. ఇలాగా కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత నేను దీనిలోకి 1/2 కప్పు పాలపిండి వేస్తున్నాను. మీ దగ్గర పాలపిండి లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మనము పచ్చిపాలు కాచి చల్లార్చిన పాలలో కుంకుమ రేకులు వేసుకున్నాం కదా, ఆ పాలే కొంచెం ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నేను మామూలుగా ఇందాక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. లేదు మీకు పాలపొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు వేసినటువంటి పాలే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను 1/3 కప్పు షుగర్ వేసుకుంటున్నాను.
ఈ షుగర్ అనేది మీరు తినే క్వాంటిటీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. నాకైతే 1/4 కప్పు సరిపోతుంది. సో నేను 1/4 కప్పు వేసుకున్నాను అన్నమాట. ఈ పంచదార వేసిన తర్వాత ఆటోమేటిక్గా పంచదార అంతా కరిగిపోయి మళ్ళీ మన మిక్సర్ అంతా కూడాను లూజ్ అయిపోతుంది అన్నమాట. అది మళ్ళీ వేయించుతూ వేయించుతూ సిమ్లో పెట్టుకొని ఉండగానే ఆ పంచదార అంతా కరిగిపోయి మళ్ళీ ఉడికి ఆ తర్వాత పాకంలాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకు మిక్స్చర్ అనేది గట్టిపడుతుంది, మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే గట్టిపడిందో అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డు కట్టుకోవడానికి సిద్ధమైపోయినట్లు అర్థం చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా, ఇందాక చాలా లూజ్గా ఉంది కదా, ఇప్పుడు గట్టిపడిపోయింది. ఇలా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గిన తర్వాత అంటే ఒక 5 మినిట్స్ ఆ వేడంతా తగ్గిపోయిన తర్వాత లడ్డు చేసుకోవాలి. దీనిలో ఇలాచీ కావాలి అంటే ఇలాచీ వేసుకోవచ్చు, 1-2 ఇలాచీ మెత్తగా దంచుకొని ఆ పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు లడ్డు కట్టుకోవడానికి చేతికి నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యి అంటించుకొని లడ్డు అనేది కట్టుకోవాలి, అప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకున్నది లడ్డూలా కావాలంటే లడ్డూలా అయినా చేసుకోవచ్చు, లేదు అలాగే డైరెక్ట్గా హల్వాలాగైనా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మంచి స్నాక్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. చాలా హెల్దీ ఫుడ్. సో ఈ లడ్డూని మీరు కూడా చేసుకొని హెల్దీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా తయారు చేసుకున్న లడ్డూని మనము 1 డే వరకు ఉంచుకోవచ్చు అండి, అంతే. ఎక్స్ట్రా అయితే ఉంచుకోలేము, ఎందుకంటే కొబ్బరి అండ్ గుమ్మడి ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండదు. సో ఆ 1 డేకి మాత్రం చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.